ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా టీటీడీ కళ్యాణ మండపాల్లో సౌకర్యాల మెరుగు. గిరిజన మత్స్యకార అర్చకులకు పారదర్శక శిక్షణ. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో వెల్లడి. మే నెలలో రికార్డు స్థాయిలో లడ్డూల పంపిణీ. శ్రీవారి భక్తుల సేవలో తరించిన టీటీడీ. అప్పలాయిగుంటలో కోయిలాల్ వారు తిరుమంజనం. ఈ నెల 15 నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. వారపు సమీక్షలో ఆయా శాఖల పనితీరుపై అధికారులతో చర్చించారు. అనంతరం అర్చక శిక్షణపై అధికారులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలలో వసతులు పెంపొందించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం ఈవో వివిధ శాఖల అధికారులతో వారపు సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల టీటీడీలో విలీనమైన ఒంటిమిట్ట ఆలయ నాలుగు మాడ వీధుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. తిరుమలలోని అన్ని వసతి సముదాయాల్లో గీజర్లు, వేడినీటి సౌకర్యం కల్పించాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. తిరుమలలో ప్రతిరోజు జరిగే నాదనీరాజనం కార్యక్రమంలో మరింత నాణ్యతను తీసుకురావాలని ఎస్వీబీసీ సీఈఓను కోరారు. ఇక టీటీడీ ఆధ్వర్యంలో గిరిజన, దళిత, మత్స్యకారులకు అర్చక శిక్షణ ఇచ్చే విషయమై ఈవో సాంబశివరావు అధికారులు పండితులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సూచన మేరకు ఒక్కో ఆలయానికి 8 లక్షల రూపాయల వ్యయంతో 500 ఆలయాలు నిర్మిస్తున్నామని ఈవో చెప్పారు. ఇక అర్చక శిక్షణకు అర్చకుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించి పాఠ్యాంశాలను సరళమైన భాషలో రూపొందించాలన్నారు. ఎంపిక ప్రక్రియ, పాఠ్యాంశాల రూపకల్పన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుందని, శ్వేత ఆధ్వర్యంలో వీరికి శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు పండితుల నుంచి ఈవో అర్చక శిక్షణపై సలహాలు, సూచనలు స్వీకరించారు. వేసవి రద్దీలో ఏ రోజుకా రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది. మే మాసంలో 25 లక్షలకు పైగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించగా, శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డూలను 97 లక్షలకు పైగా పంపిణీ చేసి మరో చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా దేవస్థానం చరిత్రలో ఒకే మాసంలో ఇన్ని లడ్డూలు పంపిణీ చేసిన దాఖలాలు లేవని ఆదివారం దేవస్థానం తేల్చిన గణాంకాలు చెబుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 2016 మేలో అత్యధికంగా లడ్డూ ప్రసాదం అందజేసినట్లుగా రికార్డులకెక్కింది. శ్రీవారి ఆలయ పోటు విభాగం తేల్చిన లెక్కల ప్రకారం మే నెలలో 97,24,718 లడ్డూలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చారు. మేలో 25 లక్షలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ రికార్డుకు తగినట్లుగానే లడ్డూల పంపిణీ కూడా జరిగింది. స్వామివారిని దర్శించుకునే భక్తులకు రాయితీపై 20 రూపాయలకు 2 లడ్డూలు, 50 రూపాయలకు 2 లడ్డూల చొప్పున ప్రతి భక్తుడికి టీటీడీ 4 లడ్డూలు అందజేస్తోంది. ఇక కాలినడకన వచ్చే భక్తులకు అదనంగా 1 లడ్డూను ఉచితంగా అందించి మొత్తం 70 రూపాయలకే 5 లడ్డూలు ఇస్తోంది. అలాగే వికలాంగులకు, వయోవృద్ధులకు ఇదే తరహాలో లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక విఐపి బ్రేక్ దర్శనంపై 2 ఉచిత లడ్డూలు, అలాగే 50 రూపాయలకు అదనంగా మరో 2 లడ్డూలు, ఆర్జిత సేవలకు ఉచితంగానూ శ్రీవారి లడ్డూలను అందిస్తున్నారు. ఇలా వివిధ పద్ధతులలో టీటీడీ భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో మే నెలలో 97,24,718 లడ్డూలను భక్తులకు పంపిణీ చేసినట్లు దేవస్థానం పోటు విభాగం లెక్క తేల్చింది. ఇదే సమయంలో గత మే నెల లెక్కలను చూస్తే 2013 మేలో 72.33 లక్షలు, 2014 మేలో 80.64 లక్షలు, 2015 మేలో 89.84 లక్షల లడ్డూల పంపిణీ జరిగింది. వేసవి సెలవుల కారణంగా సహజంగానే మే నెలలో కొండకు భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడం సంప్రదాయం. దీనికి తగినట్లుగానే లడ్డూ ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది. వేసవి రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలను ముందుగానే నిల్వ చేసుకుంది. అలాగే క్యూ కాంప్లెక్స్లలోనే లడ్డూ ప్రసాదం టికెట్లను మంజూరు చేయడం వల్ల భక్తులు బయట క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించే బాధ తప్పింది. దీంతోపాటు లడ్డూ ప్రసాద వితరణ కేంద్రంలోని కౌంటర్లన్నీ భక్తులకు ఎల్లవేళ్లా అందుబాటులో ఉండడం వల్ల లడ్డూలను
సులభంగా పొందగలుగుతూ ఉన్నారు. అలాగే దర్శనంతో సంబంధం లేకుండా కూడా భక్తులు లడ్డూలు పొందే సౌకర్యాన్ని కల్పించారు. ఇందుకోసం ఆలయం పక్కనే అదనపు లడ్డూ కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి భక్తుడికి 50 రూపాయలకు రెండు లడ్డూలు అందిస్తూ ఉన్నారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు లడ్డూ ప్రసాదాన్ని పొందాలనే టీటీడీ లక్ష్యం చక్కగా అమలవుతోంది. మాది శ్రీకాకుళం జిల్లా ఆనందరావు నా పేరు. ఇక్కడ వచ్చాను, దర్శనం గారు బాగానే అయ్యింది, మనిషి నాలుగు లడ్డూలు ఇస్తాడు, దర్శనం గారు బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. నా పేరు సరస్వతి అండి, నేను చండీగఢ్ నుంచి వచ్చాను. మేము ధర్మ దర్శనానికి వచ్చాము, మాకు 70 రూపాయలకు నాలుగు లడ్లు ఇచ్చారు. మేము నలుగురు వచ్చాము కాబట్టి మాకు 16 లడ్లు దొరికింది, చాలా సఫిషియంట్గా దొరికింది మాకు లడ్లు, చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. నా పేరు రమేష్ శివరాలు అండి, నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను. తిరుపతి తిరుమల దేవస్థానం దర్శనం నుంచి వచ్చినాము. మాకు లైన్లోనే మాకు ప్రియదర్శనంలో నాలుగు లడ్డూల సౌకర్యం కల్పించారు. అందులో పాటు మాకు మిల్క్ అని లంచ్ ఇలాంటి సౌకర్యాలు ఇంకా మాకు అందుబాటులో కల్పించారు. శ్రీవారు భక్తి వల్ల మాకు ఇలాంటి మాకు అన్ని సౌకర్యాలు దొరికినాయి. దాని పరంగా మాకు ఎక్స్ట్రా లడ్డు కావాలన్నా కానీ మా ప్రాంతం పోయి మేము రెండు లడ్డు, ప్రతి వ్యక్తికి రెండు లడ్డు మాత్రం ఎక్స్ట్రా లడ్డులు ఇంకా దొరికాయి కాబట్టి ఆ శ్రీవారు ఆశీర్వాదంతో మాకు అన్ని సౌకర్యాలు జరిగినాయి. తిరుపతి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వారు తిరుమంజనం ఘనంగా జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయంగా వెలుగొందుతున్న అప్పలాయిగుంటలో ఈ నెల 15వ తేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి గర్భాలయం, అంతరాలయం, గరుడాళ్వారు సన్నిధి, శ్రీ పద్మావతి, గోదాదేవి సన్నిధులలో అర్చకులు పలు రకాల సుగంధ భరిత ఔషధ లేపనాలతో కోయిలాళ్వారు తిరుమంజనం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో నూతనంగా పోటును ప్రారంభించారు. టీటీడీఈఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు శ్రీ బాలాజీ ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ పోటులో ఆగమ దిట్టం ప్రకారం బెల్లం పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దోశ తదితర ప్రసాదాలను తయారు చేస్తారు. ఇకపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఈ పోటులో తయారు చేసిన ప్రసాదాలను అందించనున్నారు. ఈ సందర్భంగా తొలి రోజున ప్రసాదాలను తయారు చేసి శ్రీ బాలాజీకి నైవేద్యం సమర్పించారు. తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం, వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సుధీంద్రనగర్ ఉత్తరాయణ మందిరంలో ప్రదోషాభిషేకం వైభవపేతంగా జరిగింది. అభిషేక ప్రియుడైన శివయ్యకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక చిత్తూరు జిల్లా గట్టులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి మేల్చాట్ వస్త్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు శ్రీవారి తరపున మేల్చాట్ వస్త్రాన్ని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి సమర్పించారు. సిద్దులగుట్టగా ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం ఘనంగా జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో నిర్వహించిన ఈ యాగంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామికి, శ్రీ సీతారామ లక్ష్మణులకు పూజలు జరిపి శాస్త్రోక్తంగా యాగాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృత్తిక నక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవాలను ఆలయంలోని కావడి మండపంలో కొలువు తీర్చి పాలు, పండ్లరసాలతో అభిషేకించారు. అనంతరం విశేష అలంకార శోభితులుగా అనుగ్రహించిన స్వామి అమ్మవార్లను భక్తులు మనసారా సేవించి పునీతులయ్యారు.
కర్ణాటక రాష్ట్రం హుబ్లీ విశ్వేశ్వర నగర్లోని శ్రీ శనీశ్వరాలయంలో శనీశ్వర జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శని భగవానుడికి నిర్వహించిన పంచామృతాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా గర్భాలయంలోని స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అలాగే హుబ్లీ రామకృష్ణనగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులు సామూహిక గాయత్రి జపం నిర్వహించారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో తలపెట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వేడుకగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో శోభాయమానంగా జరిగిన ఈ పూజల్లో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనుకొండలో ప్రతిష్ఠించనున్న వాసవీదేవి పాదాలకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా సంతమచార్లోని శ్రీ గుంత రామలింగేశ్వర స్వామి సన్నిధి భక్తులతో కలకలలాడింది. మహాదేవుడి దర్శనార్థం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో ఒక గుంతలో ఈశ్వరుడిని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థల పురాణం. అందుకే ఈ ఆలయానికి గుంత రామలింగేశ్వరాలయం అనే పేరు వచ్చింది. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పరమశివుడికి అభిషేకం నిర్వహిస్తే సర్వ శుభప్రదమని భక్తుల నమ్మకం. వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ శక్తి క్షేత్రం భద్రకాళి అమ్మవారి ఆలయం. భక్తుల కొంగు బంగారంగా కొలువైన మంగళస్వరూపిణి శ్రీ భద్రకాళీదేవి సన్నిధిలో భక్తులు కుంకుమార్చన శ్రీచక్రార్చనలు నిర్వహించి అమ్మ దీవెనలను అందుకుంటారు. నిత్యం భక్తులతో సందడిగా కనిపించే ఈ ఆలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేసింది. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం శ్రీ సుందరాంబికా సమేత శ్రీ కచబేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను నందివాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు విశేషంగా ఈ ప్రదోష పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆది దంపతుల కృపకు పాత్రులయ్యారు. గోమాతను సేవించిన పరిరక్షించిన సకల దేవతల అనుగ్రహం పొందినంత పుణ్యం లభిస్తుంది. ఈ క్రమంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోసంరక్షణ ట్రస్టు పేరుతో గోశాలను నిర్వహిస్తోంది. ఈ గోశాల నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. అలాగే హైదరాబాద్లో ఉత్తరాది భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాల జంటనగరవాసుల సందడితో కనువిందు చేస్తుంటుంది. ఈ సందర్భంగా గోవు మాతల్లి విశిష్టతను ఓసారి మననం చేసుకుందాం. సకల దేవతా స్వరూపమైన గోమాత దర్శనం మానవాళికి శుభకరం. సనాతన హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో గోమాతకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. గోవు అడుగులలో అష్టైశ్వర్యాలుంటాయని ఆర్యోక్తి. గోగర్భంలో భూమాత స్థిరంగా ఉంటుందట. నేత్రాలలో సూర్యచంద్రులు, గోకర్ణాలలో అశ్విని దేవతలు, గోవు కొమ్ము కొసలలో సర్వతీర్థాలు ఉంటాయని పురాణాల మాట. గోవుమాతలిని స్పృశించిన సంరక్షించినా కలిగే ఫలితం అనంతం. అందుకే హిందువులు గోమాతను కనిపించే దైవంగా పూజిస్తారు. ప్రదక్షిణలు చేసి సకల దేవతలను అర్చించిన భాగ్యాన్ని పొందుతూ ఉంటారు. గోసేవ చేయడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలా గో సంరక్షణలో తరిస్తున్న ట్రస్టులు సేవా సంస్థలు ఎన్నో ఎన్నెన్నో. అలాంటి వాటిలో ఒకటి నిత్యం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడే భాగ్యనగరం మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లోపలి భాగంలోని గోశాల. ఎన్నో ఏళ్లుగా గోమాతలకు ఆవాసంగా వర్ధిల్లుతోంది. ఉత్తరాది భక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గోశాలలో సుమారు 2000 ఆవులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ గోశాలలో అంతస్తుల నడుమ నడకకు అనువుగా ర్యాంప్లను నిర్మించారు. గోశాల అగ్రభాగంలో పక్షులకు రక్షణగా గోళ్లను నిర్మించారు. వేలాది పక్షులు వరుస పంక్తులలో ఆకాశంలో విహరించే దృశ్యం కడు రమణీయంగా కనిపిస్తుంది. ఇక చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోసంరక్షణ ట్రస్టును నిర్వహిస్తోంది. ఈ గోశాలలో మొత్తం 340 గోవులున్నాయి. భక్తులు దాతల నుంచి ప్రతి నెల 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇక్కడి గోశాలకు ఆదాయం సమకూరుతుంది. నిత్యం 1000 నుంచి 1500 మంది భక్తులు గోశాలను సందర్శించి మూగజీవాలపై తమ ప్రేమను చాటుకుంటున్నారు.
ద్వారకా తిరుమల శ్రీనివాసుని ఆలయ దర్శనానికి వచ్చే భక్తులలో ఎక్కువ శాతం ఇక్కడి గోశాలను సందర్శిస్తూ ఉంటారు. ఇక గో సంరక్షణ ట్రస్ట్ గోవుల పరిరక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. చక్కటి షెడ్లను ఏర్పాటు చేసి ఎండబారిన పడకుండా గోవులను కాపాడడంతో పాటు సమయానికి తగ్గట్టు గోవులకు దాణా అందిస్తూ ఉంటారు. అలాగే వేసవికి తగ్గట్టు గోవులకు చల్లదనాన్ని కల్పించే ఏర్పాటు కూడా చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ నిత్యాన్నదాన ప్రసాద వితరణ ఇకపై సమీపంలోని వడ్లమన్నాటి సత్రంలో జరుగుతుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా మరింత ప్రాధాన్యతను సంతరించుకోవడంతో ఇప్పటిదాకా కనకదుర్గమ్మ సన్నిధిలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ మార్పుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు పంపింది. ఈ మేరకు 5,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాటు చేసిన వడ్లమన్నాటి సత్రానికి మార్చారు. అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాద టోకెన్లను అందిస్తారు. వీరు దేవాలయ ప్రాంగణం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్యన అన్నప్రసాద సత్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ ఆలయాన్ని దర్శిస్తే విజయాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విఘ్నరాజాధిపతి ఆలయాన్ని నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కుంభాభిషేకం చేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్యన విజయ గణపతికి క్షీరాభిషేకం జరిపి వర్ణమయ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అంతరాలయాన్ని బంతి చామంతి పూల తోరణాలతో అందంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పల్లకీపై ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వేద పండితులు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్యన శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం చేయడంతో ఉత్సవాలు పరిపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విశాఖ నగరంలోని శ్రీ ప్రథమ ఉమా విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస ప్రారంభ పూజలు వేడుకగా నిర్వహించారు. భక్తులు శివనామస్మరణ చేస్తుండగా అర్చకులు ఉమా మహేశ్వరునికి పలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నందివాహన సేవ జరిగింది. సుందరంగా అలంకరించిన శివపార్వతులను నందివాహనంపై ఆశీనులను చేసి భక్తుల దైవనామస్మరణతో ఊరేగించారు. కళాకారులు వివిధ వేషధారణలో ఊరేగింపులు పాల్గొని స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. ఇక గుంటూరులోని శ్రీ శారదా పరమేశ్వరిదేవి ఆలయంలో సామూహిక వేదపారాయణం జరిగింది. దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ ఈ నెల 12వ తేదీ వరకు సామూహిక వేదపారాయణం జరగనుంది. ఈ సందర్భంగా 108 మంది వేద పండితులు శ్రీ శారదా పరమేశ్వరిదేవికి ప్రత్యేక పూజాదికాలు జరిపాక ఏకకాలంలో వేదపారాయణం చేసి అమ్మలగన్నమ్మకు నివేదించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. సనాతన సంస్కృతి సంప్రదాయాల ప్రతిరూప వాయిద్యాలైన వీణ వయోలిన్ మృదంగం ఘటంతో తిరుమల నాదనీరాజనం వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సంగీతార్చన చేసింది తిరుచికి చెందిన డాక్టర్ డి శివకుమార్ బృందం. వీణులు విందుగా సాగిన వాద్య కచేరిని మనము ఆస్వాదిద్దాం. Thank you.
భాగ్యనగరం శిల్పారామం ప్రాంగణంలో ప్రముఖ నర్తకిమణి స్మితా మాధవ్ ప్రదర్శించిన భరతనాట్యం అందరిని ఆకట్టుకుంది. మొదటగా వినాయక స్తుతితో ప్రారంభించి జయదేవుని అష్టపది, అన్నమాచార్య సంకీర్తనలు, తిల్లాన మొదలైన అంశాలతో నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈరోజు ఇప్పటివరకు 26,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 134 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.